కొడాలి వర్సెస్ వెనిగండ్ల, గుడివాడలో మారుతున్న లెక్కలు. ఏపీలో ఎన్నికల పోరు హోరహోరీగా మారుతోంది. ఈసారి ఎన్నికలలో గుడివాడ ఫలితం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎలాగైనా అక్కడ కొడాలి నానిపైన విజయం సాధించాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. కూటమి ఏం చేసినా విజయం తనదేనని కొడాలి నాని ధీమాతో ఉన్నారు. అయితే గతం కంటే భిన్నంగా ఈసారి గుడివాడ రాజకీయం కనిపిస్తోంది. మారుతున్న లెక్కలతో ఈ గెలుపు ఎవరిదనేది ఉత్కంఠ పెంచుతోంది. గుడివాడ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్రంగా మారుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. 1983 నుంచి 2009 వరకు గుడివాడలో టీడీపీకి తిరుగులేని ఆధిక్యం వచ్చేది. అందుకే ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకొట్టగా చెప్పుకునేవారు. ఎన్టీఆర్ కూడా గుడివాడ నుంచే గెలిచారు. ఇక్కడ 4 సార్లు గెలిచిన కొడాలి నాని 5వ సారి బరిలోకి దిగుతున్నారు. ఇది తనకు చివరి ఎన్నికలుగా నాని చెప్పుకొచ్చారు. 2019 జగన్ కేబినెట్లో కొడాలి నాని మంత్రిగా పనిచేశారు. టీడీపీ పైన చేసిన వ్యాఖ్యలతో కొడాలి నాని ఆ పార్టీకి టార్గెట్ అయ్యారు. రాము ఎన్ఆర్ఐ కావడంతో కొడాలి నాని లోకల్ అంశం తెరమీదకు తెచ్చారు. నియోజకవర్గం అభివృద్ధి ఎజెండాతోనే తాను గెలుస్తానంటున్నారు. కొడాలి నాని, రాము ఇద్దరూ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాత మొదటిసారి ఇక్కడ నుంచే 1983 ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో మినహా అన్ని ఎన్నికల్లోనూ సైకిల్ విజయ కేతనం ఎగరవేసింది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం గుడివాడతో పాటు గుడ్లవల్లేరు, నందివాడ మండలాలున్నాయి. మంత్రిగా, ఎమ్మెల్యేగా వైసీపీకి కొడాలి నాని ఓ పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు. పేదలకు ఇచ్చిన టిడ్కో ఇళ్ళు, 200 కోట్లతో నియోజకవర్గంలో నగదు బదిలీ ద్వారా అందించిన సంక్షేమ పథకాలు తమకు కలిసి వస్తాయంటున్నారు. జగనన్న ఇళ్ల పట్టాలను మొత్తం 23,000 మందికి ఇచ్చామని నాని చెబుతున్నారు.